సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై సదాశివపేట నుంచి పటాన్ చెరు వస్తుండగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రైట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికీ హరీష్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులకి కొంత ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. ఎమ్మెల్యే నందిత, లాస్య నందిత మృతి పట్ల ఇప్పటికీ అందరు కూడా ఇటు ఇబ్బంది వ్యక్తం చేశారు. అయితే పటాన్చెరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ పైన అత్యంత వేగంగా కారు వస్తున్న నేపథ్యంలో అది కార్ డివైడర్ కొట్టుకొని తను మృతి చెందినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఇంకా ప్రమాదానికి గల కారణాలపైన కూడా లోతుగా విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి లాస్య మృతి పట్ల ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, పార్టీలకు అతీతంగా అందరు కూడా విచారం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విచారం వ్యక్తం చేశారు. అతి చిన్న వయసులో గెలిపినటువంటి నందిత మృతి చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి తాము ఇప్పటికీ అండగా ఉంటామన్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విచారం వ్యక్తం చేశారు. అలాగే నివాళులర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా లాస్య మృతిపై ఇప్పటికే మొత్తం తెలంగాణ అంతా కూడా శోక సంద్రంలో ముగిసిపోయింది. అతి చిన్న వయసులో రాజకీయాల్లో యువకులకు కూడా అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేగా ఇంత చిన్న వయసులో గెలుపొందని ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి లాస్య నందిత మృతి అనేది చాలా బాధాకరంగా ఉంది. అలాగే ఇప్పటికే అయితే పదాంచెరు ఆసుపత్రి నుంచి తన గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి నుంచి పూర్తిగా తన నివాసానికి తరలించేందుకు పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే పలువురు లాస్య ఇంటికి కూడా చేరుకున్నారు. తన తల్లిని కూడా ఓదారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు అంత్యక్రియలు చేస్తారా ఇంకా, లేదా రేపు చేస్తారా ఇంకా ఎవరో అనే దానిపైన కూడా ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో లాస్యను మొత్తంగా మొదటి నుంచి కూడా ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పొచ్చు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విడతగా ఒక ఫంక్షన్కి వెళ్ళిన నేపథ్యంలో తను లిఫ్ట్లో ఇరుక్కోవడం, ఆ తర్వాత తనని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బయటకు తీయడం, ఒక జరిగిపోయిన ప్రమాదం మొదటి ప్రమాదం. తర్వాత ఈ మధ్య కాలంలోనే తన నల్గొండ సభ నుంచి హైదరాబాద్ వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. అక్కడ కూడా స్వల్ప గాయాలతో బయటపడింది. అది రెండో ప్రమాదం వచ్చి నేడు ఒక ఈరోజు జరిగినటువంటి ఈ ప్రమాదం మూడో ప్రమాదం. ఈ మూడో ప్రమాదంలో లాస్య ఇక శాశ్వతంగా దూరం అయిపోయింది. శాశ్వతంగా ఈరోజు తను మరణానికి పూర్తిగా దగ్గరైనటువంటి పరిస్థితి కనిపించింది. సో వరుసగా ఎమ్మెల్యేగా సాయన్న అనేక సేవలు అందించారు కంటోన్మెంట్కు. అయితే ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే సాయన్న కూడా గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ నెలలోనే మృతి చెందడం, లాస్ట్ ఈ మధ్య 19వ తేదీనే తన తండ్రికి నివాళులర్పించి అయితే సంవత్సరంగా చేయడం, ఈ 4 రోజులలోనే మరోసారి కూతురు కూడా మరణించడం అనేది ఇటు తల్లిదండ్రులు మొత్తం కూడా లాస్ట్ తల్లి కూడా ఇప్పటికే శోకసందులున్నారు. ఆ స్పృహ కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో లాస్య మృతిపై ప్రముఖులంతా కూడా ఇటు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు కూడా స్పందించారు. సో అందరు కూడా లాస్య ఇంటికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. లాస్య కార్పొరేట్ కంటోన్మెంట్లో ఉన్నటువంటి వారంతా కూడా షోక్, కంటోన్మెంట్ ప్రాంతం అంతా కూడా శోక సందర్భంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో లాస్య మృతదేహాన్ని మరికొద్దిలో తన నివాసానికి తీసుకొచ్చే ఇందుకు పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణాలపైన కూడా దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్, ఎస్ మహేందర్, అంటే ప్రమాదానికి గల కారణాలు ప్రధానంగా ఏమని చెప్పుకోవచ్చు అంటే కేవలం డ్రైవర్ నిర్లక్ష్యమేనా లేకపోతే అతివేగం వల్ల జరిగిందా ఇది? ఇది డ్రైవర్ నిర్లక్ష్యము అనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఏదైతే యాక్సిడెంట్ జరిగిన తీరు, యాక్సిడెంట్ జరిగిన ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అతివేగం అనేది కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పైన ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనే దానిపై ప్రతి ఒక్క చోట కూడా ఇండికేషన్స్ ఉంటాయి. మరి వాటిని డ్రైవర్ గమనించలేకపోయాడా, మరి నిద్రమతలో ఉన్నాడా, లేక ఇంకేమైనా కారణాలా, అసలు ఎక్కడి నుంచి వాళ్ళు ప్రయాణించి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అనేది
కూడా వీటన్నిటిపైన ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మొదట ఈ దాస్య వృత్తి పైన ఉన్నటువంటి విషయాలపైన ఒక కూడా ఆరోపిస్తున్నారు. అయితే దానికి కారణాలు కొద్దిగా సేపట్లోనే పోలీసులు కూడా పూర్తి వివరాలు కూడా తెలిపే అవకాశం ఉంది. సో కారణానికి గొలమైన కారణం మెయిన్గా ఈ వృత్తి ఏదైతే యాక్సిడెంట్కు డ్రైవర్ నిర్లక్ష్యం అలా అతివేగమే అన్న కారణం అన్నట్టుగా కూడా ప్రాథమికంగా ఆ పోలీసులు నిర్ధారించారు.